Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP lo kotta MLC lo hadavidi Jagan chetulo unna list ide AP lo marosari padavulu panjeyaraniki rangam siddhamaindi ఇప్పటికే నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానిక ఎన్నికలు కార్పొరేషన్లో నామినేటెడ్ పదవుల ద్వారా వేలాది మందికి పదవులు ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా మరికొన్ని కీలక పదవుల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నారు. అవే ఎమ్మెల్సీ పదవులు. ఏపీ శాసనమండలిలో 14 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. వీటిలో 11 స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు, 3 ఎమ్మెల్యే కోటా నుంచి ఎంపిక కానున్నారు. గత 6 నెలలుగా ఈ స్థానాలు ఖాళీగా ఉంటున్నాయి. స్థానిక సంస్థ కోటాకు కోర్టు అడ్డంకులతో పాటు పరిషత్ ఎన్నికల ఫలితాలు కూడా రాకపోవడంతో సదరు ఎన్నికలు ముడిపడడం లేదు. ఇటీవల పరిషత్ ఎన్నికల ఫలితాలు విడుదల కావడంతో స్థానిక కోటాకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లయింది. ప్రస్తుతం శాసనమండలిలో 58 స్థానాలు ఉన్నాయి. వాటిలో వైసీపీకి 18 స్థానాలు ఉన్నాయి. ఖాళీగా ఉన్న 14 స్థానాలు కూడా వైసీపీ ఖాతాలో పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో మండలిలో ఆ పార్టీకి బలం పెరగనుంది. దీంతో మండలి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కూడా అధికార పార్టీ ఖాతాలోకి వెళ్లనున్నాయి. ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలు దక్కించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది తాడేపల్లిలో లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండనున్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ కూడా ఎమ్మెల్సీ స్థానాలపై దృష్టి పెట్టారు. ఇప్పటికే ఆయా జిల్లాల నుంచి నేతలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ముఖ్యంగా చిలకలూరుపేట నుంచి మర్రి రాజశేఖర్, గుంటూరు జిల్లా నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, నెల్లూరు జిల్లా నుంచి బేద మస్తానరావు, చిత్తూరు జిల్లా కుప్పం నుంచి భరత్, విశాఖపట్నం జిల్లా నుంచి వరుదు కళ్యాణి, కృష్ణా జిల్లా నుంచి యాలగడ్డ వెంకటరావు, చిత్తూరు జిల్లా నుంచి హరిప్రసాద్ రెడ్డి, అనంతపురం జిల్లా నుంచి వై లక్ష్మీదేవి, ప్రకాశం జిల్లా చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో మరి రాజశేఖర్ కు మంత్రి పదవి ఇస్తారని గతంలోనే సీఎం జగన్ హామీ ఇచ్చారు. దీంతో ఆయన్ని కేబినెట్ లోకి తీసుకునేందుకు ఎంపిక చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అలాగే పార్టీ సీనియర్ నేత, వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు దుట్ట రామచంద్రరావు కూడా ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. తన కుమార్తెకు జడ్పీ చైర్మన్ పదవిని ఆశించిన ఆయన అది కుదరకపోవడంతో ఎమ్మెల్సీ అయినా ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. బద్వేల్ ఉప ఎన్నిక అనంతరం ఎమ్మెల్సీ పదవుల భర్తీకి ముహూర్తం పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాతే కేబినెట్ లో మార్పులు చేయనున్నారు. మంత్రివర్గంలో మార్పులు చేర్పులను దసరాకే చేపట్టాలని సీఎం జగన్ భావించిన బద్వేల్ ఉప ఎన్నిక ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ కావాల్సి ఉండడంతో ప్రస్తుతానికి వాయిదా వేశారు. ఈ నెలాఖరుకి బద్వేల్ ఉప ఎన్నిక జరగనుండడం, త్వరలో ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ కానుండటంతో సంక్రాంతిలోగా మంత్రివర్గ విస్తరణ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.